ఇక్కడ మీకు క్యాండిడేట్ లేరు, వేరే దగ్గర నుంచి తీసుకొచ్చిన వాళ్ళు చెప్తున్నారు, మా వాళ్ళందరు బలవంతులు ఉన్నారు, పైగా 16 సీట్లు ప్లస్ ఎంఐఎంతో కలిసి 17 సీట్లతో మేము కేంద్రంలో చక్రం తిప్పుతాం, ప్రధాని ఎవరు కావాలని మేము నిర్ణయిస్తామంటున్నారు. వారు మాట్లాడుతున్నారు, మీరు చూపిస్తున్నారు, వాళ్ళకి ఆడిందే ఆట, పాడిందే పాట అయిపోయింది. సో చర్చ పెట్టమన్నారు ఒకసారి కేటీఆర్ తోటి, నేను చర్చకు సిద్ధంగా ఉన్నా. ఎవరు ఎందుకు ఎలా టికెట్లు ఇచ్చినో, వాళ్ళకున్న అర్హత లేదనే దాని మీద పోటీ పెట్టుకుందాం. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన వాళ్ళు 17 మంది, నేను లిస్టు తీసుకొని వస్తా, ఆయనను 17 మంది లిస్టు తీసుకొని రండి. ఇక రెండవది, మీరు ఈ 16 గెలిస్తే మేము ఢిల్లీలో చక్రం తిప్పుతాం, లేకపోతే ఈ 16 గెలిస్తే ఇంకోటి చేస్తామని ఏదైతే ఇచ్చారు. ప్రధానమంత్రిని మేమే నిర్ణయిస్తాం, తెలంగాణ బిడ్డ ప్రధాని కావద్దా అని చెప్పి కవిత కేటీఆర్ కూడా అన్నారు. ఇప్పుడు ఇల్లు లాగు తొడగకముందే తెలంగాణ నుంచి ప్రధానమంత్రిని చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ, ఆ పక్క నుంచి రాష్ట్రపతిని చేసారు. ఈయన ఏం కొత్తగా కనిపెట్టేదే లేదు. పివి నరసింహారావు ఎప్పుడో ప్రధానమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ, నీలం సంజీవ రెడ్డిని రాష్ట్రపతిని చేసిండ్రు. కాబట్టి వీళ్ళేం కొత్తగా తెలంగాణ బిడ్డను ప్రధానమంత్రిని చేయాల్సినంత అవసరం. 16 గెలిచినోడు ప్రధానమంత్రి అయితే 40 గెలిచే మమతా బెనర్జీ ఏం కావాలి, 40 గెలిచే మాయావతి ఏం కావాలి, 30-35 గెలిచే సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ ఏం కావాలి, 30-35 గెలిచే డిఎంకే స్టాలిన్ ఏం కావాలా, 20 సీట్ల పైన గెలిచే నవీన్ పట్నాయక్ ఏం కావాలి, వాళ్ళందరూ మాతోనే ఉన్నారంటున్నారు. ఇప్పుడు నువ్వు అనుకుంటే సరిపోద్దా? నువ్వు పోయి కలిసి వచ్చిన తర్వాత నువ్వు నవీన్ పట్నాయక్ను కలిసిన తెల్లారే వాళ్ళు ఎంపీని చంద్రబాబు నాయుడు గారి దగ్గర పంపించి నా మధ్య చంద్రబాబు నాయుడికి యూపీఐ కూటమికుందా. మమతా బెనర్జీ ఇంటికి సిబిఐ పోలీసులు పోతే నువ్వు తలుపు కూడా తీయలే. నువ్వు నిజంగానే నీతోనుంటే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి కనీసం సానుభూతి అయినా తెలిపించి ఉండేవాడిని కదా. నువ్వెవరితో ఉన్నో పీయూష్ గోయల్ కేంద్ర మంత్రి క్లియర్గా చెప్పాడు, ఇటు కేసీఆర్ అటు జగన్ మాతోనే ఉన్నాడు, వాళ్ళు మా స్నేహితులే అని. నువ్వెందుకో ఖండించలేదు దాన్ని? అంటే ఎవరిని మభ్య పెట్టదలుచుకుండు? 16 ఈయనకొస్తే ఈయననే ప్రధానమంత్రిని చేస్తే మరి మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేష్, స్టాలిన్, 30-40 గెలిచేటోళ్ళు ఏం కావాలి? వాళ్ళందరూ వచ్చి నీ అని కలిగించుకుంటారా? అంటే తను మాట్లాడే దాంట్లో ఏం అర్థం లేదు. పో, ఇది పక్కన పెట్టండి. కాంగ్రెస్ 150 పైన గెలుస్తుంది, బీజేపీ 150 పైన గెలుస్తుంది అని అయితే చెప్తారు కదా. 150-200 గెలిచిన వాళ్ళు ఏం కాకుండా 16 గెలిచినోడు ప్రధానమంత్రి అయితే 150-200 గెలిచినోడు ఏం కావాలి? ప్రపంచానికి ప్రెసిడెంట్ కావాలా? ఏమవుతాడు? నువ్వు నీకు వచ్చిన 16తో ఢిల్లీలో ఏర్పడబోయే ప్రభుత్వంలో బేరసారాలు చేసుకోవడానికి పనికొస్తుంది నీ నెంబరు. నీ వ్యక్తిగతమైన ప్రయోజనాలు, నీ వ్యక్తిగతమైన కేసుల నుంచి కాపాడుకోవడానికి నీకు ఉపయోగపడుతుంది తప్ప తెలంగాణ సమాజానికి ఉపయోగపడదు. ఇప్పుడు కూడా కేసీఆర్ దగ్గర 16 ఉన్నాయి, నందెల్లయ్య గారు కాకుండా మొత్తం నీ దగ్గరనే ఉన్నాయి. ఇతర పార్టీలు గెలిచిన మల్లారెడ్డి కావచ్చు, సుఖేందర్ రెడ్డి కావచ్చు, పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా నీతోనే జరిగింది కదా. ఎంఐఎం నీతోనే ఉంది, బీజేపీ నీతోనే ఉంది, 16 నీ దగ్గరనే ఉన్నాయి కదా. నువ్వు ఎందుకో తిప్పలేదు, మరి ఒక్క రూపాయి తేయలేదు తెలంగాణకి. కేటీఆరే చెప్పిండు నరేంద్ర మోడీ 24 పైసలు కూడా ఇవ్వలేదు తెలంగాణకు అని. 24 పైసలు కూడా ఇవ్వని నరేంద్ర మోడీకి రాష్ట్రపతి ఎన్నికలలో, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో, నోట్ల రద్దు విషయంలో, జిఎస్టీ విషయంలో, 3BB విషయంలో అన్నిటికీ నువ్వు మద్దతు ఇచ్చినావు కదా. ఎందుకు ఇచ్చినావు? ఏం అవసరాలు ఉన్నాయి? ఎందుకు భయపడుతున్నావు? రాష్ట్ర ప్రయోజనాలకు సహకరిస్తారని మద్దతు ఇచ్చినారు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు నరేంద్ర మోడీని డైరెక్ట్గా కేసీఆర్, కేటీఆర్ డైరెక్ట్గా తిడుతున్నారు. ఇప్పుడు ఇప్పుడు తిడతారు? నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తాను. ఈ నాటకం ప్రజలకు తెలియదా? ఆయన యాదాద్రి గుడి కడుతుండు, దేవుని మీద నమ్మకం, నేను యాగాలు చేస్తాను, నాకు నమ్మకం, నాకు గుళ్ళే పోయి దేవుని మీద చేయబెట్టి చెప్పగలడా తండ్రి కాని కొడుకు? నేను రేపటి ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో నేను నరేంద్ర మోడీకి మద్దతు ఇవ్వను, నేనే ప్రధానమంత్రి అవుతా లేకపోతే ప్రతిపక్షంలో కూర్చుంటా అని చెప్పగలడా?